నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంతో గెలుపు ఎవరిది అనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల గెలుపు ఆయా పార్టీలతో పాటు అభ్యర్థులకు ప్రతిష్టాత్మకంగా మారింది. అటువంటి వాటిలో కర్నూలు జిల్లాలోని పాణ్యం ఒకటి. ఇక్కడి నుంచి పలువురు కీలక నేతలు ప్రాతినిధ్యం వహించారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించడంతో ఈ సెగ్మెంట్కి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. అలాంటి నియోజకవర్గం నుండి టీడీపీ తరపున గౌరు చరితారెడ్డి, వైసీపీ నుంచి సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం 1967 ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి అత్యధిక సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా కాంగ్రెస్ 7 సార్లు గెలుపొందింది. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జనతా పార్టీ, టీడీపీ, వైసీపీ ఒక్కసారి విజయం సాధించాయి. కాంగ్రెస్ నుంచి 5 సార్లు విజయం సాధించిన కాటసాని గత ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల వలన, అయితే జిల్లా వ్యాప్తంగా వైసీపీ పవనాలు బలంగా వేయడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన గౌరవ చరిత విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ 3వ స్థానానికి పరిమితమైంది. అయితే చాలా చోట్ల కాంగ్రెస్ సీనియర్లు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అటువంటిది కాటసాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 60,000 పైచిలకు ఓట్లు సాధించి తన సత్తా చాటుకున్నారు. ఈసారి వైసీపీ అండతో విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. ఇక వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ తరపున చరిత బరిలో దిగి మరోసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ కి మద్దతుగా ఉంటూ వస్తుంది పాణ్యం నియోజకవర్గం. అయితే రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఆ పార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి షిఫ్ట్ అయింది. దీంతో ఇక్కడ వైసీపీ సత్తా చాటింది. వైసీపీ నుంచి గౌరు చరిత పోటీ చేసి విజయం సాధించారు. అయితే కాటసాని వైసీపీ గూటికి చేరడంతో చరితకు టికెట్ దక్కలేదు. దీంతో ఆమె టీడీపీలో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక గత ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన కాటసాని ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. పాణ్యం నియోజకవర్గంలో కళ్ళూరు, ఒరవకల్, పాణ్యం, గడివేముల మండలాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 240,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత బీసీలు, ఎస్సీల ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములను వీరే నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. ఆ వర్గం ఓట్లు అధికంగా ఉండడం వచ్చే ఎన్నికల్లోనూ తమకు లభిస్తుందని వైసీపీ భావిస్తుంది. 1999 బిజ్జం పార్థసారథి ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఇక్కడ టీడీపీ గెలిచిందీ లేదు. దీంతో ఎలాగైనా ఇక్కడ బాగా వేయాలని టీడీపీ భావిస్తుంది. అందులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి ఏరాసును కాకుండా వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే చరితకు అవకాశం ఇచ్చింది. చరిత గత ఎన్నికల సమయంలోనే పాణ్యం బరిలోకి వచ్చారు. కాటసాని ఇక్కడ 85 నుంచి 2009 వరకు 5 సార్లు విజయం సాధించి సెగ్మెంట్పై పట్టు పెంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో చరిత కాటసాని ఏ మేరకు పోటీ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇక్కడ నుండి వైసీపీ తరపున కాటసాని, టీడీపీ తరపున గౌరు చరిత పోటీ చేయనున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఏరాసు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఇక్కడ జనసేన, కాంగ్రెస్లు పోటీ చేసిన నామ మాత్రమే. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యనే ఉండనుంది. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి మంచి పట్టుంది. అయినా గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. దీనికి కారణం ఇక్కడ ఉన్న ప్రధాన సామాజిక వర్గం వైసీపీకి అండగా ఉండడమే. అయితే ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ పట్టుదలగా ఉంది. అయితే వ్యక్తిగతంగా బలంగా ఉండడం, సెగ్మెంట్లో వైసీపీకి పట్టు ఉండడంతో ఇక్కడ విజయం ఖాయమని ఆ పార్టీ భావిస్తుంది. మరోవైపు చరిత కుటుంబ శరస్మపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే వారికి మాజీ మంత్రి ఏరాసు నుంచి సహకారం ఎంతవరకు ఉంటుందో అనేది ఫలితంపై ప్రభావం చూపనుంది. ఆయన పార్టీ మారొచ్చన్న ట్రాక్ వినబడుతుంది. అయితే అధినేత నుంచి హామీ లభిస్తే ఆయన సహకారం చరితకు ఉండవచ్చు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యతిరేకతను కూడా చరిత అధిగమించాల్సి ఉంది. మరోవైపు కాటసాని కొంతకాలంగా సెగ్మెంట్లో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక చరిత టీడీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రజలకు పరిచయం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే జనసేన, కాంగ్రెస్ కూడా అభ్యర్థులను నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. పాణ్యంలో టీడీపీ నుంచి చరిత, వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన సత్తా చాటాలని చరిత, సీనియర్ నాయకుడుగా తానేంటో చూపించాలని కాటసాని పక్కా వ్యూహాలు రచిస్తుండటంతో ఇక్కడ గెలుపు ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.